ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన అన్న. ఎందుకు టీడీపీ జనసేన? అంటే జగన్ గారిని చూసాం కదమ్మ, అంటే ప్రత్యేక హోదా అది తీసుకొస్తామన్నారు కానీ లేదు కదా. మరి జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉందనుకోవచ్చు? ఏం లేదు భయ్యా. సో ఇప్పుడు సొంత అన్న పైనే శర్మిల గారు కాంగ్రెస్లో చేరి విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే అన్న, ఇప్పుడు ఇప్పుడు మన సొంత ఇంట్లోనే మనకు ఓట్లు మదర్ అయ్యారు సిస్టర్ అయ్యారు, మరి మనం ఎలా వేస్తామో అమ్మాయికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లు అయిపోతే మరి మిగతా జనం ఎలా వేస్తారని. సో జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. ఎవరి ఫీలింగ్ వాళ్ళన్న, ఇప్పుడు నేను నించుంటే నేనే గెలుస్తాను అనుకుంటాను కదా, అలాగే ఆయన ఫీలింగ్ అయింది దానికి కాన్ఫిడెన్స్ అయింది. ఎక్కడికక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నాడు అన్న, దానిపై మీ అభిప్రాయం? అది వాళ్ళ పార్టీకి సంబంధించింది అన్న విషయం, వాళ్ళ మార్చుకొచ్చి ఏదన్నా చేసుకోవచ్చు కానీ. అంటే వర్క్ సరిగ్గా చేయలేదన్న, లేకపోతే వాళ్ళు మళ్ళీ నిలబడితే గెలవరని, అసలు ఏంటన్నా ఏముండొచ్చు అంట? అంటే మళ్ళీ నిలబడితే గెలరని అన్న, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంతనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నమాట. అన్న ఇప్పుడు టీడీపీ జనసేన కొత్తతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదన్న, అది మంచి నిర్ణయం అన్నది. మరి ఒకవేళ టీడీపీ జనసేన ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు 175 సీట్స్కి? అన్న 125 to 130 అలా గెలవచ్చు. సో లాస్ట్ టైము రెండు పార్టీలు కలిసి 24 సీట్స్ గెలిచారు కదా, సో ఓన్లీ జనసేనకి 24 సీట్లు ఇవ్వడంలో ఏమైనా లాజిక్ ఉందంటారా? అంటే లాజిక్ అన్నది ఏం కదన్న, ఇప్పుడు తీసుకున్న 24 సీట్లు కూడా గెలిచే సీట్లు అన్నవి, లాజిక్ అంటే ఏమీ లేదు. సో అంటే యాజ్ ఏ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు ఇప్పుడు, అంటే 24 సీట్లు వచ్చినాయా 40 సీట్లు వచ్చి ఉంటే బాగున్నాను కానీ అలా అడగడానికి మనకు హక్కు లేదు, ఎందుకంటే మనం ఆయనే గెలిపించుకోలేకపోయాం, మనం ఆయనకి తెలుసు కదన్న ఆయనకి ఏం చేయాలో తెలుసు కదా. సో ఆయన వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంటే తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనుకుంటున్నారు, వేటిపైన ఎక్కువ దృష్టి పెడతారని? అన్న ఫస్ట్ రోడ్లు అస్సలు బాగలేదన్న ఏపీలో, మీకు తెలుసు ఇక్కడ తెలంగాణలో ఎలా ఉంది, మన ఏపీలో ఎలా ఉంది, రోడ్స్ బాగలేదు. సో రోడ్స్ అన్నీ ఫస్ట్, రోడ్లు ఎక్కడ క్రిమినల్ కేసులు రౌడీయిజం అంతా తగ్గిద్ది, డెవలప్మెంట్ అయితే జరిగిద్ది అన్న, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ అన్న. మీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? అమరావతి అన్న. అదే అది అవుతే బాగుంటుంది అన్న, కన్ఫర్మ్. చాలా మంది మూడు రాజధాని అంటున్నారు కదా, మరి ఏది క్లారిటీ ఉందా? అలా అని చెప్పి మూడు రాజధానులు అనే ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది కదా, చివరాఖరికి ఏమీ లేదు. సో అది బాధాకరం. సో ఫైనల్గా అమరావతి అంటారు? అమరావతి. సో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి అమరావతిని ఎలా డెవలప్మెంట్ చేస్తారు? చేస్తారమ్మా, ఆయన అయితే చేస్తారన్న, ఎందుకంటే ఆయనకి డెవలప్మెంట్, మీరు హైదరాబాద్లో ఆయన ఉన్నప్పుడు చూశారు మీరు హైటెక్ సిటీ కానీ అది కానీ. ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అంటున్నారు అన్న? అలియన్స్లో వస్తున్న జనసేన టీడీపీ అలియన్స్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి గవర్నమెంట్ స్థాపిస్తారు, దాన్ని బట్టి మనం వాళ్ళ సీఎం ఎవరన్నా అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా కొద్ది రోజుల్లో, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? టీడీపీ అనుకుంటున్నా. టీడీపీ ఎందుకు వైసీపీని వద్ద అనుకుంటున్నారు? ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు రన్నింగ్లో అతనే ఉన్నాడు కాబట్టి ఇంకో ఛాన్స్ మరి ఈయనకి కూడా ఇద్దామనేసి. అంటే పరిపాలన నచ్చలేక, లేకుంటే పాలన కొంచెం పర్వాలేదు, కొంచెం నార్మల్గా ఉంది. అంటే కొంచెం నార్మల్గా ఉన్నది కొంచెం బాగాలేదానికి చెప్పండి. పర్వాలంటే మరి అంతే, కొందరు కనట్లేదు. అంటే పథకాల పథకాలను కానీ ఏవైనా సరే. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి జగన్ గారు 175 గెలుస్తామని చెప్తున్నారు కదా, ఆయన నొప్పైనా ఆయనకు ఉంటుంది కదా, మరి అంతే మనం తింటున్నాం. మరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవ్రీ ఇయర్ జనవరిలో, మరి ఇచ్చారనుకోవచ్చా? ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏం రాలేదుగా, అక్కడ జనాభా మళ్ళీ ఇటుపాకు వచ్చేస్తున్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు, నిజంగా జరిగిందనుకోవచ్చు అందులో? లేదు, జరగలే. ఇప్పుడు సొంత చెల్లెలైన శర్మిల గారే కాంగ్రెస్లో చేరి సో అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని? రావచ్చు అనుకుంటున్నా. మరి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నా? పర్వాలేదు, బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు గతంలో, ఈసారి ఏమో జగన్ గారి పరిపాలన చూశారు, సో ఎవరు వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఆయన ఉన్నప్పుడు జాబ్లు వచ్చేవి, ఈయన ఉన్నప్పుడు జాబ్లు ఏం లేవు ప్రజెంట్ అంతే. సో టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అది మనకి పెద్ద నాకు ఐడియా లేదు. సో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్యోగ అవకాశాలు అంతా పక్కా వస్తాయని మీరు నమ్ముతున్నారా? వస్తా వస్తా. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు ఒక మాట? టీడీపీ చంద్రబాబు నాయుడే. నమస్తే అండి. సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? మేబీ నా అంచనా ప్రకారం అయితే టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? బట్ తెలంగాణను ఆంధ్రను పోల్చుకుంటే తెలంగాణ హైదరాబాద్ డెవలప్ చేసింది,
చంద్రబాబు నాయుడు బాగా కష్టపడి బాగా డెవలప్ చేశారు. ఆయన డెవలప్ చేయడం వల్లనే హైదరాబాద్ ఈ పొద్దు పేరు గాంచింది. కాబట్టి ఆంధ్రప్రజలు కూడా చాలామంది హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఆ ఏరియా కూడా డెవలప్ చేస్తాడు, అక్కడ కూడా మాకు జాబ్ కానీ మాకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా డెవలప్ అయింది అనుకోవచ్చు ఈ 5 ఇయర్స్లో? ఏది ఆంధ్రప్రదేశ్ మేబీ అంత ఐడియా లేదు ఎంత డెవలప్ అయింది. డెవలప్మెంట్ విని ఉంటారు మీరు విన్న దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి రోడ్ల వ్యవస్థ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు అయితే ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఉంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఇప్పుడు ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం ఖాళీగా ఉంటుంది. దానికి రీజన్ ఆంధ్రకు సంక్రాంతి పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి అంత డెవలప్మెంట్ ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రారు. అదే నేను అనుకునేది. అంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనసేన కొత్తతో వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు 175కి రెండు పార్టీ? నాకు ఎన్ని సీట్లు ఉన్నది నాకు అంత ఐడియా లేదు. అన్నట్టు 175 సీట్లకు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? మేబీ నా అంచనా ప్రకారం అయితే 90 అబ్బో అనుకుంటున్నా. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? ఫామ్ చేస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే మరి డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పాలన చూసాము. అక్కడ ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఆయన రాలేడు, వచ్చినంటే తేడా తెలిసేది. బట్ ఇక్కడ ఈ తెలంగాణ డెవలప్మెంట్ పట్టుకుంటే మాత్రం ఆంధ్ర కూడా డెవలప్ చేస్తానని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, అవును, మీకు ఎలా అనిపిస్తుంది? అది ఓన్లీ పాలిటిక్స్ అంతే. అది ఏంటంటే పాలిటిక్స్ వల్ల అది ఏ అంటే అన్న చెల్లెలు పాలిటిక్స్లో ఏంటంటే అన్న చెల్లెలు బంధుత్వం ఉండదు అన్నట్లు. నేను నెగ్గాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి తన గెలుపు కోసం అని చెప్పి అన్న ఎవరినైనా వ్యతిరేకిస్తుంటారు. అది గెలుపు కోసం మాత్రమే అంతే.